హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. వన్ సెకండ్. ఈసారి ఏంటంటే నా బైక్కి చాలా చేంజెస్ చేసిన, చాలా అంటే కాస్మెటిక్ డిజైన్స్ కొన్ని చేంజెస్ చేసుకున్నా, కొన్ని ట్రావెల్కి సరిపోయేవి నాకు ట్రావెల్కి సెట్ అయ్యేలాగా చేసుకున్నా. సో ఏంటంటే చిన్న మోడిఫికేషన్ చేసి 4-5 ఉంటాయి, అవి మాత్రం మీకు చూపిద్దామని అనుకున్నా. నా బైక్ని చూసుంటారు కొందరు, ఇన్స్టాగ్రామ్లో చూసేవాళ్ళు చూసుంటారు. నేను కొంచెం కలర్ స్కీమ్ చేంజ్ చేసిన, కలర్ స్కీమ్ చూడని వాళ్ళు మాత్రం ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోలు మీరు చూడాల్సిందే. ఏంటంటే నా బైక్ని ప్రజెంట్ చేస్తున్నాను, ఇప్పుడు నా బైక్ని చూడండి. మొత్తం ఏంటంటే వీటిని గ్రీన్ మ్యాట్ గ్రీన్ చేసేసిన. ఇక్కడ మనకు చూసినట్టయితే ఇక్కడ స్టిక్కర్స్ ఉంటుండే, మనకు ఆరెంజ్ కలర్ స్టిక్కర్స్ ఉంటుండే కేటీఎం అని, అవన్నీ తీసేసి ర్యాప్ చేపించేసిన. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ప్లోర్ అని, ఇది చూస్తే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏడా చూసినా ఎక్స్ప్లోర్, ఇప్పుడు నడుతుంటే నేను నాకు ఫస్ట్ ఎక్స్ప్లోరే అనిపిస్తుంది. అది చూసినప్పుడు అలా ట్రావెల్ చేయాలనిపిస్తుంది, అందుకే నేను ఇది పెట్టుకున్న ఫస్ట్ థింగ్. తర్వాత ఏంటంటే ఫస్ట్ ఆ టైర్ ఒకటి చేంజ్, ఆ కలర్ చేసేసిన, ఓన్లీ కలరు, ఆ కలర్ మాత్రమే చేసేసిన, దానికి మించి నేనేం చేయలేదు దానికి. ఇంకొకటి ఆ కలర్కి మనకు అయిన కాస్ట్ ఎంత అంటే 2,500 పడ్డది. 2 టైర్స్కి స్ప్రే చేస్తే కోటీలో, ఏ షాప్కి వెళ్ళినా అంటే ఏ షాప్కి వెళ్ళినా అదే రేట్ ఉంటుంది, తీసుకోవచ్చు. 2,500 అయింది మనకు. అవసరం ఉంటే ఆ ప్లేస్ నేను పింగ్ చేస్తాను, నన్ను అడగండి, నేను చెప్పేస్తా. గ్రీన్ చేసేసిన, చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇగో ఇది ఒకటి బ్లాక్, దీనిపైన టెఫ్లాన్ కాదు కానీ కవర్ మనము ఇట్లా కలర్ ఫేడ్ కాకుండా ఉండడానికి ఒక కవర్ కూడా వేయించిన. ఆ కవర్కి ఒక 900 పడ్డది అనుకోండి ఆ కవర్ దీనిపైన. సో ఇంకొకటి చేంజెస్ ఏంటంటే ఈ గ్రిప్స్ మీరు ఎప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు కానీ గ్రిప్స్ చూస్తుంటే ఆక్వర్డ్ అనిపిస్తుంది నా బండి మీద, నాకు కూడా. కానీ ఆ గ్రిప్స్ కారణం ఏం తెలుసా, ఆ గ్రిప్స్ చాలా మంచిగా ఉన్నాయి. ఆ గ్రిప్స్ నేను ఆగి ఎఫ్ అనే ఒక యూట్యూబర్, మీకు తెలిసే ఉంటుంది, ఆ యూట్యూబర్ సజెస్ట్ చేయడం వల్ల నేను ఈ గ్రిప్స్ తీసుకున్నా. ఈ గ్రిప్స్ స్పైడర్ గ్రిప్స్, నేను లాక్డౌన్లో ఉన్నప్పుడు ట్రై చేసిన, దొరకలే బ్లాక్ కలర్లో. సో అందుకే నేను అడ్జస్ట్ అయిపోయి ఇట్లా వైట్ను యాష్ కలర్లో తీసుకున్నా. నాకైతే ఎక్సలెంట్ గ్రిప్ అనిపించింది, చాలా నచ్చింది నాకు. ఎందుకంటే నాకు గ్రిప్పింగ్ పాత స్టాక్ ఉంటాయి చూడు, ఇట్లా ఒరిజినల్వి, అదంతా నచ్చలే, ఇది మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఇంకొక మోడిఫికేషన్ చేసిన, ఇంకో మోడిఫికేషన్ ఏంటంటే ఇది చూసిరా, ఈ లెంత్ పెరగడానికి నేను ఇది మన వెయిట్స్ పెట్టించిన. ఏంటంటే మనకు కంఫర్టబుల్ పొజిషన్ వస్తుంది. నేను నార్మల్గా ఎప్పుడైనా దూరం ఎటన్నా పోదాము అని అనిపిస్తే కొంచెము డౌన్ అనిపించేది పొజిషను. ఆ డౌన్ కాకుండా ఇప్పుడు ఇది ఉండడం వల్ల మనకు ఏమవుతుందంటే పొజిషన్ హైట్ అయింది, నాకు అది బాగా నచ్చేసింది. సో నేను పెట్టుకున్నప్పటి నుంచి మాత్రం మస్తు సాటిస్ఫై. ఇప్పుడు నేను ఒకసారి కూర్చొని చూపిస్తా అది ఎట్లా హైట్ డిఫరెంట్ ఉంటుందో, ఎంత లెవెల్లో డిఫరెంట్ ఉంటుందో మీకు చూపిస్తా. ఒక్క నిమిషం ఉండండి, ఇట్లుందా, ఇట్లా రండి. సో చూడండి ఇట్లా స్ట్రేట్గా ఉంది పొజిషను. ఒకవేళ ఒక ఇంచు తగ్గేది ఉంటే మనము ఇట్లుంటాము, ఈ పొజిషన్లో ఉంటాము. ఇట్లున్నదానికి ఇట్లున్నదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇలా పెయిన్ అస్సలు, అలా పెయిన్ అనేది నేను ఏ రైడ్కి పోయినా వస్తలేదు నాకు, అది మాత్రం పాజిటివ్ ఉంది. డ్యూక్ బండి ఉన్న వాళ్ళు డెఫినెట్గా ట్రావెల్ చేయాలనుకుంటే ఇవి మాత్రం స్పేసర్లు పెట్టుకోండి. దీన్ని ఏమంటారు అంటే వెయిట్స్ అంటారు, హ్యాండిల్ బార్ ఎక్స్టెన్షన్కి యూజ్ చేస్తారు. సో వెనకాల కిందికి కనెక్షన్ ఉంటుంది. ఇది NS 200 కూడా పెట్టుకోవచ్చు మనం అవసరం ఉంటే. ఇంకేంటంటే మనం చేసిన కొన్ని మోడిఫికేషన్స్లో ఇయో ఇది మనది ఎప్పటి నుంచో ఉంది, కానీ ఏంటంటే దీని గురించి ఎప్పుడు నేను రివ్యూ చేయాలి, ఎందుకు చెప్పాలా, ఇదిని ఒకసారి మంచి పర్ఫార్మెన్స్ దీన్ని చూసి అని చేద్దామని అనుకున్నా కానీ టైం దొరకలే. 2-3 ఇయర్స్ వాడినాక నేను చెప్తున్నా దీని పర్ఫార్మెన్స్ గురించి ఎంత బాగుంటుందో తెలుసా. నాకైతే అంత హైట్ లేదు కానీ ఉన్న హైట్లో నాకు కొంచెము ఏరోడైనమిక్స్ ప్రొవైడ్ చేసినట్టు అనిపించింది, నాకు మంచిగా అనిపించింది. కంపేర్ చేసిన వేరే బైక్స్ కూడా నడిపి చూస్తే
కొంచెం ఎయిర్ నా బ్లాస్ట్ తగిలింది. ఇది మాత్రం కొంచెం మనం సేవ్ చేస్తాం, మొత్తం అనే కాదు కొన్ని సేవ్ చేస్తాం, కొంచెం సేవ్ చేస్తుంది. చాలామంది ఈ సైజే పెట్టుకుంటారు మాక్సిమం డ్యూక్కి. మన అడ్వెంచర్ పెద్ద పెద్దవి కాదు కాబట్టి వైజర్లు పెద్దగా ఇయ్యాడు, సో అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఓవరాల్గా మనకైతే ఇవి, మన బండేమో మొత్తం గ్రీన్ కలర్ మారిపోయింది. కమెంట్ చేయండి మన బైక్ ఎట్లుందో. మీరు చూసినట్టయితే నాకైతే బాగా అట్రాక్టివ్ అనిపిస్తున్నది ఇది. నాకైతే కొందరు కళ్ళకు కొందరికి అట్రాక్షన్ అనిపించకపోవచ్చు, నాకైతే బాగా అట్రాక్టివ్ అనిపించింది. సో ఏం లేదు, ఓన్లీ బ్లాక్, ఫుల్ బ్లాక్ పైన అడ్వెంచర్ అని ఒకటి, ఇగో ఇటు సైడు మన ముంగట వైజర్, ముంగట కూడా మొత్తం బ్లాకే, ఎక్దమ్ బ్లాక్ వీడియోలాగా వేసేసిన ఇది మన ట్యాగ్ అట్లన్నమాట. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, రీసెంట్గా నేను ఒక చైన్ స్ప్రాకెట్ పోయినప్పుడు చైన్ స్ప్రాకెట్ తీసుకున్నా. ఆ చైన్ స్ప్రాకెట్ ఏంటంటే మీరు డిఫరెన్స్ అబ్జర్వ్ చేయవచ్చు, ఇది చైన్ మనది స్టీల్ చైన్ కాదు, ఇది బ్రాస్, బ్రాస్ మెటల్తో చేసింది. దీని లైఫ్ కూడా ఎక్కువ వస్తుంది. దీని కాస్ట్ నార్మల్ వాడికి 2300 ఉంటుంది, దీని కాస్ట్ ఏమో 2600 అయింది, 2600 దాకా పడ్డది. కానీ దీని లైఫ్ అనేది బాగుంటుంది అంట. నాకు కూడా కొంచెం ఓకే అనిపిస్తుంది, మంచి అనిపిస్తున్నది ఇప్పటివరకు అయితే. ఇది చేంజ్ చేసుకున్నా, ఇది బ్రాస్ మెటల్ అంటారు దీన్ని, బ్రాస్ చైన్ ఇస్తాడు మెటల్. ఇది అరుగుడు తక్కువ అరుగుతుంది, సో మనకు అడ్వాంటేజ్. ఎంత కాదన్న ఒక 6 మంత్స్ 7 మంత్స్ అడ్వాంటేజ్ మాత్రం మనకు ఉంటుంది ఇవి తీసుకుంటే. సో ఇది మన మొత్తం బైక్ది. నాకైతే ఈ మోడిఫికేషన్తో కూర్చున్నా, ఇంకా మోడిఫై చేసుకోవాలి. ట్రావెల్ చేయడానికి ట్రావెల్ బ్యాగ్స్, ట్రావెల్ చేయడానికి ట్రావెల్ బ్యాగ్, సాడిల్ స్టే నేనేం పెట్టించుకోను, ట్రావెల్ బ్యాగ్ ఒకటి అనుకుంటా. వెనకాల మాత్రం అది తీసేసిన, వెనకాల మన సారి గార్డు ప్లస్ ఆ వెనకాల మడ్ గార్డు ఉంటుంది అది తీసేసిన. అది తీసేసినాక పరిస్థితి చూడాలి, మొత్తం మట్టి వెనకాల పడుతున్నది. సో పర్లేదు అయినా ఇట్లా నేకడ్గా నాకు చాలా నచ్చింది, నేకడ్గా చాలా బాగుంది. సో దీంతో అడ్జస్ట్ అయిపోతున్నా. ముంగట టైర్ మాత్రం అరిగిపోయింది, ముంగట టైర్ అరిగిపోయింది. ముంగట 4,000-5,000 ఖర్చు ఉన్నది దీని మీద. చూసాం ఖర్చు, బండి మెయింటైన్ చేయాలంటే ఖర్చు ఉంటుంది డెఫినెట్గా. సో ఓవరాల్గా మన బైక్ ఇది చేంజ్ అయింది, కొంచెం చేంజ్ అయింది, కలర్ చేంజ్ చేసిన, పర్ఫార్మెన్స్ ఏం చేంజ్ కాలే. 135 పోయేది 133 పోతున్నది, స్పీడ్ కూడా ఇంక్రీజ్ ఏం కాలే. బైక్స్ ముసలి అవుతూ ఉంటే పర్సులో ఉన్నంత ఫాస్ట్కి వెళ్ళలేవు, ఏదైనా అంతే, మనిషి అంతే, బైక్స్ కూడా అంతే. సో ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నా బైక్ మోడిఫై చేసుకున్నా, అది మీకు చూపెట్టాలని ఒక వీడియో తీసిన. చూడండి, సేమ్ ఇట్లా వేసుకుంటే మీరు కూడా డ్యూక్ బైక్ ట్రావెల్ చేయడానికి మాత్రం సెక్సీగా పనికి వస్తుంది, మంచిగా ఉంటుంది. కొన్ని కొన్ని మోడిఫికేషన్ చేసుకోండి మీరు కూడా. సో నేను చేసుకునే చేసుకోండి, ఎందుకంటే మంచిగా ఉంటుంది కాబట్టి చెప్తున్నా, నా సజెషన్ అది. లేకపోతే మీ ఇష్టము, అదే ఇట్లనే పోవాలంటే ఎక్కడ దూరం ఎంత దూరం అన్న పోతా అంటే వెళ్ళండి, నో అబ్జెక్షన్. నన్ను ఈ వీడియో చూసి నన్ను చాలామంది తిట్టుకోవచ్చు, ఇట్లా చేసింది ఏంది, ఇట్లా చేసింది ఏంది బైక్ అని. అంతకుముందే బాగుందని చాలామంది అంటున్నారు, కొందరేమో ఇప్పుడే బాగుందని అంటున్నారు. సో 2 సైడ్స్ ఉంటాయి దేనికైనా, కానీ మీరు అటు సైడ్ ఉండొచ్చు, ఇటు సైడ్ ఉండొచ్చు. కమెంట్లో మాత్రం చెప్పండి బైక్ బాగుందా లేదా, ప్లీజ్ చూసిన వాళ్ళు కమెంట్లో చెప్పండి బైక్ స్కీమ్ బాగుందా లేదా. ఓకే, ఇప్పుడు ఇక్కడతో ఎండ్ చేద్దాం వీడియో మనది. ఇంకా ఫ్యూచర్లో మనం ఏమైనా చేంజెస్ బైక్ని చేసేది ఉంటే అది కూడా మనకు అప్డేట్స్ తెలుస్తూనే ఉంటాయి, ట్రావెల్ అప్డేట్స్ కూడా వస్తూనే ఉంటాయి. కీప్ ఫాలోయింగ్ మీ ఆర్కే వ్లాగ్స్, కాదు రమ్నా కోరే, ఆర్కే వ్లాగ్స్ తీసేసినాం. రమ్నా కోరే సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్, టేక్ కేర్.